నువ్వు చంపబడ్డావనుకోలేదు. నిన్నంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికొద్దన్నయ్యా? ఎంత ఘోరం జరిగిందన్నయ్యా? అన్నయ్యా, కృష్ణ ఏడుస్తుందేంటి? ఏం జరిగింది? సూర్య సెల్ ఫోన్. మా అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోలేదు, హత్య చేసి చంపేశారు. మా అన్నయ్యది హత్య అని ఇప్పుడే తెలిసింది. ఈ విషయం అందరికీ చెప్పాలి. కృష్ణ ఆగు. దీనికి సూర్య ఫోన్ ఎలా దొరికింది? అన్నయ్యని హత్య చేసి చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఈ విషయం చెప్పాలి. కృష్ణ ఆగు. సూర్యది హత్య అంటే నేను నమ్మలేకపోతున్నాను కృష్ణ. చంపింది మేవే అని కూడా దేనికి తెలిసిపోయిందా ఏంటి? కృష్ణ, సూర్యని ఎవరు చంపారు? తెలీదు. ఇందులో ఎవరు చంపుతున్నారన్న వాయిస్ మాత్రమే ఉంది. వాళ్ళెవరు, ఎందుకు చంపారు తెలీదు. అంటే మేమే చంపామని కృష్ణకు తెలియదన్నమాట. ఇప్పుడు దీంట్లో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. చంపింది మేమే అని తెలిసిపోతుంది. కృష్ణ, ఈ విషయం నువ్వు మీ వాళ్ళెవరికి చెప్పొద్దు. చెప్పకపోవడానికి ఇది చిన్న విషయమా? చెప్పాలి. మా అన్నయ్యని హత్య చేసి చంపేశారన్న విషయం అందరికీ తెలియాలి. నా మాట విను కృష్ణ, చంపింది ఎవరు తెలియకుండా ఫోన్లో ఉన్న వాయిస్ని పట్టుకుని ఇప్పుడు మనమేం చేయలేం. పోలీసులకు చెప్తే అన్ని వాళ్ళే తెలుసుకుంటారు. చూడు కృష్ణ, అందరూ సూర్య గురించి దాదాపుగా మర్చిపోయారు. వర్షిణి కూడా ఇప్పుడిప్పుడే సూర్యని మర్చిపోయి కొంచెం సంతోషంగా ఉంటుంది. మీ అత్తయ్య వాళ్ళు వర్షిణికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి టైంలో సూర్య గురించి తెలిస్తే అందరూ బాధపడతారు. సూర్యకళ జరిగిందన్న బాధతో వర్షిణి జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోదు. నా మనసులో, నా ఆలోచనల్లో, నా జ్ఞాపకాల్లో సూర్య తప్ప మరెవరూ లేరు. దినా నేను సూర్యని మర్చిపోలేను. మీ జగదీష్ మామయ్య గారు హార్ట్ పేషెంట్. ఈ విషయం తెలిస్తే ఆయన ఏమవుతారో ఆలోచించు. పోయిన సూర్య ఎలాగో తిరిగి రాడు. లేనివాడి కోసం ఉన్నవాళ్ళని బాధ పెడతావా కృష్ణ? రానివాడి కోసం హార్ట్ పేషెంట్ అయిన మీ మామయ్య గారు లాంటి వాళ్ళని పొగట్టుకుంటావా? సూర్యది హత్య అన్న విషయం మనోకి తెలిస్తే హత్య చేసిన వాళ్ళెవరన్నది తెలుసుకునే వరకు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. సూర్యది హత్య అని తెలిస్తే అందరికన్నా ఎక్కువ మనోభావ బాధపడతాడు కృష్ణ. అవును కృష్ణ, సూర్య అంటే మనోభావకి చాలా చాలా ఇష్టం. సూర్య ఆ విధంగా చనిపోయాడని తెలిస్తే మనోభావ పిచ్చివాడైపోతాడు కృష్ణ. పిచ్చివాడైపోతాడు, పిచ్చివాడైపోతాడు.
అమ్మయ్యా, ప్రస్తుతానికైతే దీన్ని సెంటిమెంటల్గా ఆపగలిగాను. ఈ ఫోన్ దీని దగ్గరుంటే ప్రమాదం. కృష్ణ, ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నా దగ్గర ఉంచుతాను.